మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పైన దుమారం రేపింది. హరితహారం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే నాయక్ కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు ఉద్యోగులు సైతం ఎమ్మెల్యే ప్రవర్తనను ఖండిస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. శంకర్ నాయక్ ప్రవర్తనతో నొచ్చుకున్న కలెక్టర్ మీనా ఐఏఎస్ల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు జరిగిన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. వెంటనే కలెక్టర్ ప్రీతి మీనాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని శంకర్ నాయక్ ను ఆదేశించారు. లేకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఆవేదన గురైన కలెక్టర్తో మాట్లాడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎంపీ సీతారాం నాయక్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మార్గం, శంకర్ నాయక్ ప్రవర్తన, సీఎం కేసీఆర్ స్పందన, ఈ మధ్యకాలంలో మరీ మితిమీరిపోతోంది ప్రజాప్రతినిధులు అధికారుల మీద ఇలా ప్రవర్తించడం. సౌజన్య, మహబూబాద్ లో జరిగిన హతార కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ మినిస్టర్ చందులాల్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్లాల్ ముగ్గురు ఉన్నారు. ఫోటో సెషన్ తర్వాత ఇక వెళ్దాం పరాన టైప్ లో కలెక్టర్ ను చేయితో నెట్టడం జరిగింది. దీన్ని తీవ్ర మనస్తాపం చెందిన కలెక్టర్ వెంటనే సీఎం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కలెక్టర్ ఆది నుంచి కూడా వివాదాస్పదుడుగా ఉన్నాడు. ఇటీవలనే అంటే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ కూడా తమపై కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళే చేరుతున్నారంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఈ హరితహారం కార్యక్రమంలో కూడా ఈ విధంగా ఒక మహిళా కలెక్టర్ పై ఈ విధంగా అంటే ఒక కలెక్టర్ చేతితో పట్టి భుజంపై తట్టి ఇట్లా ఆడడం పైన ఆమె చాలా తీవ్ర మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఐఏఎస్ సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. సో విషయం తెలుసుకున్న కేసీఆర్ వెంటనే డిప్యూటీ సీఎం కడియం చేరి అదేవిధంగా ఎంపీ సీతారాం నాయక్ ను కలెక్టర్ తో మాట్లాడి ఆమెకు ఆవేదన వ్యక్తం చేస్తుందని చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం ఇప్పటికే ప్రీతి మీన తో మాట్లాడడం జరిగింది. అటు ఎమ్మెల్యే శంకర్ నాయన్ హెచ్చరించడం జరిగింది, బేషరతుగా ఆమెను కలిసి క్షమాపణలు చెప్పాలని కోరడం జరిగింది. అయితే దీనిపై శంకర్ నాయక్ వెళ్లి క్షమాపణ చెప్తానని కూడా డిప్యూటీ సీఎం కు చెప్పడం జరిగింది. సౌజన్య, అప్డేట్ ఏంటి? శంకర్ నాయక్ సారీ చెప్పారా? అంటే ఇప్పటివరకైతే అంటే డిప్యూటీ సీఎం ప్రస్తుతానికి శంకర్ నాయక్ తో మాట్లాడడం జరిగింది. ఆయన మాత్రం తను వెళ్దాం పద అన్న టైప్ లో నేను టచ్ చేశాను తప్ప ఇద్దేదని చెప్పడం జరిగింది. అయితే సీఎం తీవ్ర స్థాయిలో మందించిన నేపథ్యంలో ఆయన వెళ్లి క్షమాపణ చెప్పే అవకాశం ఉంది. సౌజన్య, రైట్ మార్గం, థ్యాంక్ యూ.